युवत विद्यతో పాటు క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి మండలానికి రాష్ట్ర స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తేవాలని అందుకు యువతకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రముఖ వ్యాపారవేత్త బండి వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని వలస అరుంధతివాడ కాలనీలకు చెందిన యువతకు అలాగే ఏపూరు ఓసి యువత ఓబులాయిపల్లి యువతకు మొత్తం 3 టీంలకు క్రికెట్ కిట్లు అందజేశారు. అనంతరం ఆయన యువతను ఉద్దేశించి మాట్లాడుతూ రాపూరు మండలంలోని యువత చెడు మార్గంలో ప్రయాణించకుండా క్రమశిక్షణతో మెలగాలని చక్కగా చదువుకున్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరని మంచి విద్యతో పాటు క్రీడల్లో ప్రతిభ కనబరచాలన్న ఉద్దేశంతో క్రికెట్ కిట్లు అందజేయడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థికి యువతకు ఒక్కొక్కరిలో ఒక్కో కళ ఉంటుందని కొంతమంది విద్యలో ప్రతిభ కనబరుస్తుంటే కొంతమంది క్రీడల్లో ప్రతిభ కనబరుస్తారని బండి వేణుగోపాల్ రెడ్డి అన్నారు. అలాగే రాపూరు మండలంలోని నిరుపేదలైన నవవధువులకు ప్రముఖ పారిశ్రామికవేత్త బండి వేణుగోపాల్ రెడ్డి పెళ్లి కానుక అందజేశారు. ఓబులాయిపల్లి గ్రామానికి చెందిన గిరిజన నవవధువర్లకు పట్టు వస్త్రాలను అందజేశారు. గౌరవనీయులైన మాజీ ఎంపీపీ సభ్యులు బండి కృష్ణారెడ్డి గారి కుమారులైనటువంటి బండి వేణుగోపాల్ రెడ్డి గారు గత కరోనా సీజన్ నుంచి మా ఊరి క్షేమం కోసం ఎన్నో విధాల సంబంధించినటువంటి కూరగాయలు కానీ ఇటువంటి నిత్యావసర సరుకులు కానీ మాకు చాలా విధంగా ఆదుకుంటున్నారు. ఆ విధంగా ఆదుకుంటూ మమ్మల్ని చాలా దగ్గర తీసుకుంటూ మా ఊరి వ్యక్తుల్ని పిల్లల్ని వాళ్ళు చదువుకోవాలి వాళ్ళు జీవితంలో పైకి రావాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా ఒక రకంగా దగ్గరికి తీయాలి వాళ్ళని చదువుపరంగా ఉద్యోగాల పరంగా మంచి స్థితిలో ఒక రేంజ్కి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ ఈ బ్యాట్ క్రికెట్ కిట్లు వాళ్ళని దగ్గరికి తీర్చి వాళ్ళు చదువుపరంగా పైకి రావాలనే ఉద్దేశంతో వీళ్ళని దగ్గరికి తీయాలి వీళ్ళని ఒక రేంజ్కి తీసుకెళ్లాలని చెప్పేసి క్రికెట్ కిట్లు ఇటువంటి ఇచ్చి వాళ్ళని దగ్గర తీసి నిరుద్యోగులైనటువంటి వాళ్ళందరికీ వీళ్ళు ఉద్యోగాలు కల్పించాలని చెప్పే ఉద్దేశంతో వీళ్ళని తీసుకొచ్చి వేరే వేరే కంపెనీల్లో చేర్పిస్తానని చెప్పేసి వీళ్ళకి హామీలు ఇచ్చి అనేక విధాలుగా మమ్మల్ని ఆదుకుంటూ కరోనాల సమయంలో మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా మమ్మల్ని ఆ దగ్గర తీర్చి కూరగాయలు నిత్యావసర సరుకులు అన్నీ పంచి మమ్మల్ని చాలా విధంగా ఆదుకుంటున్నారు. వీళ్ళకి మా ఊరి తరఫున మేమంతా చాలా చాలా వరకు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నాను.